ఎవరిని ఏరిపప్పులు చేద్దామని మీరు జనాల్ని మరి ఇదే వైసీపీ వాళ్ళు పోయి ఆవిడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిడితే చనిపోయింది సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ కాదు పెట్టాల్సింది త్రీ నాట్ సిక్స్ అని ఎందుకు పెట్టించలేదు మీరు కేసు ఎప్పుడు చనిపోయింది ఏడో తేదీ చనిపోయిందా మీ పార్టీ కార్యకర్త మీ పార్టీ సానుభూతిరాలు ఏడో తేదీ చనిపోతే హాస్పిటల్లో ఏడో తేదీ అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో చనిపోతే మీకు పదకొండో తేదీ దాకా తెలియదా నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మీకు గుర్తొస్తుందా వస్తుందా ఒకరు చనిపోయారు ఈవన్నీ ఎలా మనం ఈ మరణాన్ని ఎలా మనం రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి నిస్సిగ్గుగా దిగజారి సోషల్ మీడియాలో ఏది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద అంటే చావు కారణాలు తెలియదు దీని వెనక ఎవరు లేరు అని ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చావు కారణాలు టీడీపీ జనసేన అని చెప్పేసి సాక్షులు రాస్తారు మీరు అసలు మీరు మనసులేనా అసలు మీరు ఒక వ్యక్తి చనిపోతే మన రాష్ట్రంలో ఒక మహిళ పాపం పిల్లలు ఉన్న తల్లి చనిపోతే ఆదుకోవాల్సింది పోయి ఎవరో ప్రేరేపించారు దానివల్ల చనిపోయిందని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు ఆ కుటుంబాన్ని పడేస్తారా అసలు అవన్నీ మీకు నేను ఒకటే అడుగుతున్నాను ఆ గీతాంజలి గారితోటి ఈ వైసీపీలో ఎవరెవరు కాల్చి మా మాట్లాడారో జానవరి నుంచి ఆ అమ్మాయిని మీరు తాడేపల్లి ఆఫీస్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతామని చెప్పేసి తీసుకొచ్చి మాట్లాడించట్లేదా ఆ అమ్మాయి విజయవాడకి వచ్చి మాట్లాడటం లేదా తీయండి కాల్ రికార్డ్స్ సజ్జల కుమారుడు అమ్మాయితో మాట్లాడిండో లేదో చూద్దాం భార్గవ్ మీరిట్లా మీ సోషల్ మీడియాలో ఈ వైసీపీకి పిచ్చి పరాకాష్టా చేరింది పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట చేరి ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది మొన్న ఒకదని చేత కూడా చెప్పిస్తారు మనందరికి గుర్తుంది అతనికి ముగ్గురు కూతురు ఉన్నారంట ఒక కూతురు సివిల్స్ అంట వాలంటీర్గా పనిచేస్తుందంట ఇంకో కూతురు ఏదో చదివిందంటే ఎంబీఏ చదివిందంట ఇంకొక వాలంటీర్ ఇంకొక అమ్మాయి గ్రాడ్యుయేషన్ అంట కడుపుకి అన్నం తిన్నాడు వాడు అన్నం ఉండాలి అన్నం వాడు ఏం తిన్నాడు వాడు వాడు ఆ వయసు ఉన్న అతనికి ఐఎం వెరీ సారీ లాంగ్వేజ్ వాడుతున్నందుకు అంటే వాళ్ళు చెప్పమంటే తినమంటే ఏ గడ్డే తింటారా ఆ వయసు ఉన్న వ్యక్తి ఏంటి తనకు ముగ్గురు కూతుర్లు ఉంటే సివిల్స్ అంటే సివిల్స్ అంటే ఏంటి ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ దాదాపు లక్ష రెండు లక్షల రూపాయలు జీత భాత్యాలు వాళ్ళు అలవెన్స్లో ఉంటాయి స్టార్టింగే అలాంటి అమ్మాయి అంట జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఐదు వేల రూపాయలకు వాలంటీర్ చేస్తుందంట ఇంకొక అమ్మాయి ఏదో ఎంబీఏ చదివి ఐదు వేలకు ఉందంట ఇంకొకరు డిగ్రీ చదివి ఐదు వేలకు చేస్తుందంట అంటే ఎందుకు అంటే వైసీపీ పిచ్చి పరాకాష్ట చేరింది పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠా చేరింది అంటానికి అది ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపులే అలాంటిదే ఇది నాలుగు సార్లు అమ్మఒడి ఇచ్చి ఐదు సార్లు ఇచ్చానని చెప్పేసి దాంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారంట రెంట్లు కట్టారంట అమ్మాయి చేసి చెప్పిచ్చి పాపం వాళ్ళని రోడ్డున పడేశారు పడేసి చెప్పే కదా పోలీసు వాళ్ళు ఏమో ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ సి వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి దా కానీ పెట్టాల్సింది ఏంటి మీ సాక్షి ప్రకారము మీరు చెప్పిన దాని ప్రకారము రెండు ప్రభుత్వమే కదా మీరు త్రీ నాట్ సిక్స్ పెట్టాలి మరి ఏంది డ్రామా ఇది అంటే ఏదో అప్పటికప్పుడు ఎవరికో ఏదో ఒక ఆలోచన వచ్చింది మీ పార్టీలో ఒకడికి దీన్ని మనం రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది అందరికీ గుర్తుంటుంది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున వివేకానందరెడ్డి గారు చనిపోతే ఫస్ట్ గుండెపోటని చెప్పారు వాళ్ళు చంపేసి తర్వాత ఎటు చనిపోయిన వ్యక్తి చనిపోయాడు కదా దీన్ని మన ఏం చేద్దాము టీడీపీ మీద వేద్దాము మనం లబ్ధి చే తీసుకుందామని చెప్పేసి మళ్ళీ అయితే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సిగ్గు లేకుండా అదే సాక్షి పేపర్లో మార్చి పదహారు రెండు వేల పంతొమ్మిదిలో ఇట్నే ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా కవరేజ్ చేశారో అలా రాశారు తర్వాత ఏమైంది తెలుసు కదా ఇప్పుడు వాళ్ళ వయస్సు కుటుంబం మొత్తము జైల్లో ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అవినాష్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది నాంపల్లి కోర్టుకు వారం వారం తిరుగుతుండు మీరు చంపింది మీరు చంపకపోతే సిబిఐ వాళ్ళు ఎందుకు కేసులు పెడతారు మీ మీద ఎందుకు జైల్లో పెడతారు ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు అలాంటి నారాసులు రక్త చరిత్ర ఇది అసలు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది అసలు ఆ అమ్మాయితో మీరు పిలిపించి మాట్లాడుతుండ్రు ఇంకోటి ఏంటంటే అంటే ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ లైంగిక వేధింపులకు కూడా గురైందని చెప్తున్నారు ఆ అమ్మాయి మీ పార్టీ ఆఫీసులో ఈ వీడియోలు చేయించే టైంలో పెట్టండి బయట పెట్టండి మీ పార్టీ ఆఫీసులో ఉన్న వీడియో ఫుటేజ్లు ఆ అమ్మాయి కాల్ రికార్డ్సు ఆ అమ్మాయికి మీ వాళ్ళు ఎవరు కాల్ చేస్తున్నారు ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్స్ క్షమించాలి ప్రజలు కూడా ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు ప్రస్తావన తీసుకురావడం అంటే మాకు బాధగా ఉంది టీడీపీ తరపున కానీ ఏం చేద్దాం వీళ్ళు చేసే రాజకీయాలకి వాళ్ళు వేసే బురదకి మేము తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ నేపథ్యంలో చనిపోయిన వ్యక్తి ఆ అమ్మాయి శ్రీమతి గీత గీతాంజలి గారి గురించి మాట్లాడాల్సి మాట్లాడాల్సింది వస్తుంది నిజంగా బాధాకరమే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా అడగటం మేము తనకు వచ్చిన కాల్ రికార్డ్స్ ఈ వైసీపీ సోషల్ మీడియా భార్గో కావచ్చు ఇంకొక వ్యక్తి నుంచి కావచ్చు వచ్చిన కాల్ రికార్డ్స్ అడగడం అంటే నిజంగా బాధాకరమే కానీ ఏం చేద్దాం మరి వీళ్ళు చేసిన పనికి మరి